कलेक्टर ऑफिस तिरुपति कलेक्टर कार्यालय दिन दादापू వందలాది మంది కూసోన ఉన్నారు మనకు కనబడతాంది వీళ్ళు మన నారాయణవనం చిత్తూరు జిల్లాకు సంబంధించి నారాయణవనం చిత్తూరు జిల్లానైనా మీదే ఆ కాదు తిరుపతి జిల్లాది తిరుపతి జిల్లా నుండి వచ్చారు నారాయణవనం నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు మనకి దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది అయితే దూరం అది కాబట్టి అట్లా సిటీ కాదు అట్లా పట్న గ్రామం కాదు రెండు మధ్యలో ఉంటుంది ఆ ప్రాంతంలో చాలా చిన్న చిన్న పల్లెల్లోకి వెళ్ళి వీళ్ళు చదువులు చెప్పి రావడం ఇట్లా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి నేరుగా వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది మనం ప్రతి ప్రాజెక్ట్ వాళ్ళతో కూడా మాట్లాడదాం మన నారాయణవనం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడు మీ పేరేం పేరు మేడం వాణి వాణి గారు మనతో ఉన్నారు చెప్పండి మేడం మీ సమస్యలు ఏంది మాది పిచ్చాటూరు ప్రాజెక్టు నారాయణవనం మండలం నేను వాణి మాట్లాడుతున్నా మేము ఈ రోజు వచ్చి 23 రోజులైంది మేము వీధి మీదకి వచ్చి కానీ మనల్ని సీఎం మరి ఎందువల్ల తెల్ల ఆయన మమ్మల్ని మా గురించి పట్టించుకోవడం లేదు మాకు మేము ఏం అడగడంలా కనీస వేతనం మేము అడుగుతా ఉండము మా వేతనం మాకు అడుగు ఇవ్వమని అడుగుతా ఉండము మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయమని మేము చెప్తా ఉండము కానీ ఇంతవరకు మేము ఏ రోజు కానీ ఎప్పుడు కానీ మేము రోడ్డు ఎక్కింది లేదు ఇన్ని సంవత్సరానికి మేము ఎన్నో సంవత్సరాల 8 నెలలు అవుతా ఉంది మన ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చి అయితే అప్పటి ఇప్పటి వరకు కూడా రోడ్డు ఎక్కలేదు ఇప్పుడు రోడ్డు కాదు కదా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినారు ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కానీ ఇంతవరకు మా గురించి ఏం పట్టించుకోలేదంటే అది ఎందువల్ల మాకైతే అర్థం కాలేదు మేము ఇప్పుడు మేము ఒకే ఇదిగా మేము చెప్పబోతున్నాము మాకు ఈరోజు మీరు 5వ తేదీ అందరూ విధుల్లోకి వచ్చేయండి అంటూ ఉన్నారు మాకు భయభ్రాంతి చేయిపిస్తూ ఉన్నారు మేము ఇప్పుడు చెప్పబోతున్నాము మా జీతం మాకు ఇవ్వండి మేము అడిగిన కనీస వేతనం మాకు ఇవ్వండి మేము పోయి మేము పిల్లలకి మేము చదువులు చెప్పించుకుంటామనేసి మేము అడుగుతూ ఉంటాము మా కోరికలు మేము ఏమి పొంత కోరికలు మేమేం కోరడం లేదు మా న్యాయమైన కోరికలు మేము కోరుతూ ఉండాము కానీ ఇంతవరకు ప్రభుత్వం మా మీద ఎటువంటి సానుభూతి చూపించడం లేదు ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వస్తే మమ్మల్ని పోలీసుల ద్వారా ముట్టడి చేపిస్తూ ఉంటారు అది ఎంత మాత్రం న్యాయం కాదు అది మేము ఇప్పుడు మేము అందరూ మా అందరూ సభముఖంగా చెప్పుకోదలుచుకుందామంటే మినీ వాళ్ళని మెయిన్ చేయమని చెప్తా ఉన్నాము మళ్ళీ వచ్చి మాకు ప్రతి ఒక్కరికి ఆయా టీచర్లు మాకు ఇచ్చే జీతంతో మేమేం చేస్తున్నామంటే వాటినే మేము సగం స్కూల్కే పెడతా ఉంటాము కాబట్టి మేము ఏమంటా ఉండమంటే మా న్యాయమైన కోరికలు మాకు మీరు నెరవేర్చాలని కోరుతా ఉంటాము మేమైతే ఇంకొక డిపార్ట్మెంట్ అయితే మేము ఎవరితో పోల్చుకోవడం లేదు మాకు పోటీ కాదు మా ఇప్పుడు మా న్యాయమైన తీర్పు ప్రకారం మాకు న్యాయంగా మీరు తీర్చాలని మేము చెప్తా ఉన్నాము ఇంకొకటి ఏమంటే సచివాలయం స్టాఫ్ ని వీళ్ళంతా మీరు పెట్టారు కరెక్టే ఇప్పుడు ఎవరైనా స్కూల్ తెరిచి పిల్లలకి జరిపిస్తూ ఉండారా లేదు మేము వీధి మీద వచ్చినాక ప్రతి ఒక్కరు ఏమంటే మా స్కూల్ మూతబడే ఉంది పిల్లలందరూ ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ తొందరగా ఈ రోజు మాకు సరైన తీర్మానం ఇచ్చి మమ్మల్ని మేము మా విధుల్లోకి వెళ్ళేటట్టు గవర్నమెంట్ మాకు హామీ ఇవ్వాలని మేము కోరుతున్నాము ఇప్పుడు మనం చూడొచ్చు అసలు మన జగన్ అన్న బిడ్డలందరినీ ఎత్తి అద్దుకుంటా అన్నారు అసలు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మన కార్మికులే బిడ్డలందరినీ రాష్ట్రంలో ఉండే బిడ్డలందరినీ రోజు అద్దుకునేది వాళ్ళకి తిండి పెట్టేది వాళ్ళని బాగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేది కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరిక ఇప్పుడైనా పట్టించుకో కదా ఆయా గారు మేం పేరు మీ పేరు నా పేరు సంధ్య చెప్పండి నేను అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్నాను మాకు కనీస వేతనం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం మేము ఆ స్కూల్కి వెళ్ళి ఎంతో కష్టపడతా ఉన్నాం పనులన్నీ చేస్తా ఉన్నాం తెల్లవారు 8:30 పోయి సాయంత్రం 4 గంటల వరకు ఉంటున్నాము 8:30 నుండి వెళ్ళిపోతాం అవును 8:30కే వెళ్తున్నాము నా సాయంత్రం 4 వరకు ఉంటున్నాము పిల్లలకి అన్ని సౌకర్యాలు చేస్తున్నాం మేము నేను 10th క్లాస్ చేస్తున్నాం మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము ఇలా కోరుతున్నాం ఇప్పుడు మనం చూడొచ్చు మామూలుగా చాలా మంది మంత్రులు కొంతమంది వీళ్ళకి చదువు లేదంటారు ఆయా పని చేసే వాళ్ళు 10th చదివి ఉన్నారు కాబట్టి ఇంకా టీచర్లు ఇంకెంత చదువు చదువుంటారో చూడండి ఎక్కువ మంది డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడగడంలో అన్యాయమే లేదు చాలా న్యాయమైంది కాబట్టి ఇప్పుడైనా చూడాలి ఇప్పుడు అంగన్వాడీ మినీ టీచరు సోలుంగ నేను పిచ్చాటూరు ప్రాజెక్టు నారాయణవనం మండలం నుంచి కొండల చెరువు మేము అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాము మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు ఈ విధమైన కష్టాలు ఉన్నాయని మేము రోడ్డు ఎక్కితే సీఎం గారు మా పైన కరుణ చూపించడం లేదు మా పైన కరుణ చూపించాలని మేము వేడుకుంటున్నాము మేము కొంతమంది మమ్మల్ని 10th క్లాస్ అని అవమానిస్తున్నారు కొంతమంది అయితే బొళ్ళు బలిసిందంటున్నారు ఇలాంటివంతా ఆయన మాటలు వింటూ సీఎం గారు మా పైన కొంచెం కూడా కనికరం లేకుండా మమ్మల్ని ఇంకా వీధుల్లోనే ఉండమంటున్నారని మాకు చాలా బాధాకరంగా ఉంది 5వ తేదీన విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు ఉంటాయనేసి సీఎం గారు ఆదేశాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదని మేము గౌరవంగా గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాను మన వాళ్ళు
ప్రభుత్వం రమ్మంటే కఠిన చర్యలు తీసుకుంటామంటారు, కఠినంగా వీలే చర్యలు తీసుకున్నారు, అందుకోసమే వేలాది మంది ఇక్కడికి వచ్చి చేరుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు మళ్ళీ ఇంకొకసారి ఇప్పటివరకు మాటలు అంటే వెనక్కి తీసుకొని వెంటనే వీళ్ళ కథను చూడాలి, వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. కార్యకర్తలు మినీ కేంద్రం అంటేనే మామూలు డబుల్ పని చేయాలి, ఆయా పని, ఆ తర్వాత అంగన్వాడీ టీచర్ పని, ఈ సేవలన్నీ చేస్తే కూలి మా జీతం మాత్రం సగం జీతమే. కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం. నేను మినీ అంగన్వాడీ టీచర్ని, నాకు రెండు పని చేయాలి, ఆయా పని చేయాలి, టీచర్ పని చేయాలి, రెండు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. మాకు శాలరీ వచ్చి 7000 మాత్రమే, ఆ రెండు పనులు చేసుకోలేకపోతున్నాం. మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం సీఎం గారి. చూశారు కదా, కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ కష్టాలన్నింటి మంచి మనస్సు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఈ జనాన్ని అదేవిధంగా వాళ్ళ డిమాండ్లు అంతా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలని మాత్రం చెప్తున్నాను.